కేటీఆర్ బండి సంజయ్ మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఒక బీజేపీ వర్కర్ తన భర్త చనిపోయినప్పుడు బీజేపీ వాళ్ళు ఒక్కడు కూడా రాలేదు, నా భర్తకు బీజేపీ అంటే ప్రాణం, ఒక్క నాయకుడు కూడా వచ్చి కుటుంబాన్ని ఓదార్చలేదు, సహాయం చేయలేదు, కానీ కేసీఆర్ గారు 5 లక్షల రైతు బీమాతో నాకు సహాయం చేశారు అంటూ బండి సంజయ్ ముందే ఒక మహిళ గోడు వెళ్ళబోసుకున్న వీడియోని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఒకసారి ఆ మహిళ ఏముందో మనం చూద్దాం. చూడండి సార్, ఇంతకు ముందు బీజేపీ అంటే ఏందో ఈ ఊరిలో తెలియదు. మా ఆయన ఏర్పరిచింది బీజేపీ అనేది ఏంది, అవునా కాదా? మా ఆయన చనిపోయింది, ఇప్పుడు ఆయన చనిపోయి కూడా 3 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు నాకు పింఛన్ లేదు. ఒక కొడుకుంటే ఆయన కూడా చనిపోయాడు, నేను ఒక్కదాన్నే ఉన్నా. అప్పుడు బీజేపీ అంటే ఏందో తెలియదు. మా ఇంట్లో ప్రతి ఒక్కటి బీజేపీ గుర్తుంది, ప్రతి ఒక్కటి. పాండురంగారెడ్డి ఎంబడి మా ఆయన ఉన్నాడు, బుచ్చిరెడ్డి ఎంబడి మా ఆయన ఉన్నాడు, వీళ్ళందరూ ఎంబడి తిరిగినా కూడా ఆయన చనిపోయినారు కూడా ఒక్కరు వచ్చి ఇట్లా చూడలేదు. ఆయన పిడిసొచ్చే చనిపోయాడు, ఆయన చనిపోయి 3 సంవత్సరాలు అయిపోయింది. నేను ఒక్కదాన్నే ఉంటా సార్. సరే సరే సార్ సార్, ఇంతకు ముందు నుంచి నేను ఎవరిని ఏం అడగలే. నాకు కేసీఆర్ 5 లక్షలు ఇచ్చిండు పింఛన్ గురించి కొట్లాడొద్దు, నా దేవిన్నే పొడగొట్టుకున్నా, నాకు అవసరం లేదనుకున్నా. సో ఈ వీడియో వేసిన తర్వాత బండి సంజయ్ ప్రజా సంగమ యాత్రలో మాట్లాడుతూ 27 మంది ఇంటర్ విద్యార్థులు చనిపోవడానికి కేటీఆర్ కారణం, మంత్రి కేటీఆర్ నిర్వాహకం వాళ్ళు 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు మరణిస్తే కనీసం స్పందించని దౌర్భాగ్య ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ ఆయన మాట్లాడిన వీడియో బీజేపీ తెలంగాణ ట్వీట్ చేసింది. అన్ని 27 మంది చిన్న పిల్లలు, ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలు ఆత్మహత్య చేసుకుంటారు. కేసీఆర్ కొడుకే దానికి బాస్. కేసీఆర్ కొడుకు నిర్వాహకం వల్ల ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లలు మా ఊర్లో ఉన్నది పాప. కేటీఆర్ నియోజకవర్గంలో ఆ పిల్ల ఇంటర్మీడియట్, వాళ్ళ తల్లి కూలి పని చేస్తుంది, కూలి పని చేసి వాళ్ళ బిడ్డను డాక్టర్ చేయాలి ఇంజనీర్ చేయాలని చెప్పి కష్టపడి కూలీనాలు చేసి చదివిద్దామని చెప్పి ఇంటర్మీడియట్ దానికి చదివిస్తుంది. అన్నిటిలో పెద్ద మంచి 100 మార్కులు వచ్చినాయి, ఒక్కదానిలో ఫెయిల్ చేశాడు కేసీఆర్ సార్. ఫెయిల్ చేసేసరికి ఇట్లా 100 మందిని ఫెయిల్, 1000 మంది చచ్చిపోయారు అప్పటికి ఆత్మహత్య, మందాగి ఉరి వేసుకొని చచ్చిపోయారు. ఈ పిల్ల ఏం చేసేది బాబా, మందాగి చచ్చిపోయింది, మందాగింది. మందాగినాక లాస్ట్కు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయారు. తీసుకుపోయినాక ఆ పిల్ల చచ్చిపోతా అనుకున్నాక వాళ్ళ అమ్మ కనబడ్డది, వాళ్ళ అమ్మ మెడలో పసుపు తాడు ఉన్నది. అరే మా అమ్మ అన్ని బంగారం అమ్మి అన్నమ్మి నన్ను డాక్టర్ చేస్తానది ఇంజనీర్ చేస్తానది, నన్నేమో కేసీఆర్ ఫెయిల్ చేసే నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా, కానీ నా అమ్మ నన్ను డాక్టర్ చేస్తానది కదా ఎట్లా మరి అని చెప్పి కొన ఊపిడితోని విషయం తాగింది. కొన ఊపిడితోని చచ్చిపోదాం అనుకున్నది, వాళ్ళ అమ్మని చూసి డాక్టర్ను బతలంది, డాక్టర్ నన్ను కాపాడు, డాక్టర్ నన్ను కాపాడని మొత్తుకున్నది పిల్ల. నేను మా అమ్మ డాక్టర్ చేస్తాను, నేను డాక్టర్ కావాలి ఇంజనీర్ కావాలి మొత్తుకుంటే లాస్ట్కు కాలే చచ్చిపోయింది. దీనికి కౌంటర్గా ఈరోజు కేటీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్లో గవర్నమెంట్ స్కీమ్స్ పొందిన లబ్ధిదారుతో వర్చువల్ మీటింగ్లో మాట్లాడుతూ ఒక లబ్ధిదారు తన కూతురు డాక్టర్ కావాలనుకున్న డ్రీమ్ ఉంది అని ఆయన చెప్పినప్పుడు ఆయన ఎమోషనల్ అయ్యారు, మాట మోగబోయింది ప్రధానికి అంటూ వచ్చిన వీడియోని ట్వీట్ చేస్తూ, మోడీజీ యు ఆర్ ది పిఎం ఆఫ్ ఇండియా నాట్ జస్ట్ గుజరాత్, మీరు భారతదేశ ప్రధాని గుజరాత్కి మాత్రమే కాదు, వాట్ అబౌట్ ది ల్యాక్స్ ఆఫ్ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆఫ్ తెలంగాణ హూమ్ యూ హ్యావ్ డినైడ్ ది ఆపర్చునిటీ టు బికమ్ డాక్టర్స్ బై నాట్ శాంక్షనింగ్ ఈవెన్ 1 మెడికల్ కాలేజ్ ఇన్ లాస్ట్ 8 ఇయర్స్. మీరు గుజరాత్కి మాత్రమే ప్రధాని కాదు, భారతదేశానికి ప్రధాని. తెలంగాణలో లక్షలాది మంది డాక్టర్లు కావాలనుకున్న విద్యార్థుల కలలు మీరు ఎందుకు నెరవేర్చట్లేదు, ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఎందుకు ఇవ్వలేదు అంటూ. దాంతోపాటు బండి సంజయ్ కూడా ఆయన వార్న్ చేశారు ట్విట్టర్లోనే, లేనిపోని మాటలు, ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే ఇకపై వదిలేదు లేదు, లీగల్ యాక్షన్ తీసుకుంటా రెడీ కండి అంటూ. ఎల్లుండి అమిత్ షా వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ బీజేపీ ట్విట్టర్ వార్ తీవ్రస్థాయికి చేరింది. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు